నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. లండన్కి అర్జెంటుగా వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందా? అత్యవసరంగా లండన్ వెళ్ళి మందులు తీసుకోవాల్సిన ఆస్కారం ఏర్పడిందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే ఆయన మీద చాలా ప్రచారాలు ఉన్నాయి, చాలా ప్రచారాలు. ఆయన మానసిక పరిస్థితి సరిగా ఉండదు. ఆ మానసిక పరిస్థితి సరిగా ఉండడం కోసం ఆయన తరచూ అప్పుడప్పుడు సిబిఐ కోర్టు అనుమతి తీసుకుని లండన్ వెళ్తూ ఉంటారు. లండన్లో చికిత్స చేయించుకుంటారు, అక్కడ లండన్ డాక్టర్లకు చూపించుకుంటూ ఉంటారు, అక్కడి నుంచి తీసుకొచ్చిన మందులే ఆయన వాడుతూ ఉంటారు అని. అంటే దీంట్లో నిజముందా లేదంటే అబద్ధముందా, కేవలం రాజకీయ కోపంతో ఏదైనా కక్షతో ప్రచారం చేస్తున్నారా, దీంతో క్లారిటీ లేదు. కానీ దీంట్లో బట్ ఆయనపైనైతే ఇవన్నీ బహిరంగంగానే చర్చించుకునేవి. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు, ఆయన లండన్ వెళ్తారు, లండన్ నుంచి మందులు తెచ్చుకుంటారు, లండన్ మందులు అయిపోయాయా ఉన్నాయా, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి తాజా ప్రెస్ మీట్ చూశాక, సుమారుగా ఆయన గంటన్నర రెండు గంటల దాకా కూడా మాట్లాడారు, ఆయన ప్రెస్ మీట్ చూశాక చాలామందికి ఈ అనుమానాలు వచ్చినాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటా ఉన్నారు? ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్కి నేనే దేవుణ్ణి అనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఏం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నారు? ఎవరికి కూడా అర్థం కాలేదు. ఆయన ఎవరైతే మీడియా సమావేశానికి రావాలి అనుకున్నారో మీడియా వాళ్ళు, వాళ్ళని మాత్రమే పిలిచారు, ఇంకెవరిని పిలవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండే కొంతమంది జర్నలిస్టులు, ఆ జర్నలిస్టుల పేర్లు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ మీడియా సమావేశంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా, వెళ్ళి కూర్చున్నారు. ఆయన చెప్పాలనుకున్నదే మొత్తం చెప్పేశారు, ఒక బుక్ ఏదో తీసుకొచ్చారు మొత్తం చెప్పేశారు. ఎవరో ఒకళ్ళిద్దరు క్వశ్చన్లు అడిగితే వాటి కూడా తిన్నగా సరిగా సమాధానం చెప్పలేదు. అసలు మీడియా సమావేశం అంటే ఏంటి? మీడియా సమావేశం అంటే రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేయడం. ఇప్పుడు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపైన శ్వేతపత్రాలు అవన్నీ కూడా విడుదల చేస్తూ ఉందో, వాటికి సంబంధించి మా తప్పు లేదు అని ప్రజలను అడ్రస్ చేస్తూ ప్రజలకు వివరించడం. బట్ జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్లో కానీ ఆయన మాట్లాడిన తీరు కానీ ఎలా ఉంది అంటే, ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో కొంతమంది జర్నలిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు, సజ్జల, పేర్ని అని వీళ్ళందరూ కూడా మీడియా వాళ్ళతో పాటు కలిపి కూర్చున్నారు, వాళ్ళు కూడా ఏంటో మరి. సో వాళ్ళకు వివరిస్తున్నట్టుంది, రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నట్టు లేదు. అదేదో మీడియా వాళ్ళతో సమావేశాన్ని పెట్టుకున్నట్టుంది, విలేకరుల సమావేశంలాగా లేదు. మీడియా సమావేశం అంటే ప్రజల్ని మనం అడ్రస్ చేస్తూ చెప్తే ఎలక్ట్రానిక్ మీడియా విజువల్స్ చూపిస్తుంది, వార్తలు ప్రసారం చేస్తుంది, ప్రింట్ మీడియా రాస్తుంది, కానీ ప్రజలను అడ్రస్ చేసినట్టు ఎక్కడా కనిపించలా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని అంశాల్లో వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన తీరు చూశాక ఆయన మానసిక పరిస్థితిపైన ఆందోళనపైన చాలామందికి డౌట్ వచ్చేసింది. ఏంటో చింపిరి గడ్డంతో ఉన్నారు, కళ్ళ కింద నలుపు కూడా వచ్చేసినాయి, క్యారీ బ్యాగుల్లాగా బ్లాక్ అయిపోయింది, సరిగా నిద్ర కూడా లేదనుకుంటా. అంటే అధికారం పోయిందన్న బాధ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న బాధ ఆయన కళ్ళల్లో, ఫేస్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ ఏమాత్రం కూడా ఆయన దగ్గర లేదు. పైగా ఆయన పెట్టిన మీడియా సమావేశం కూడా జనం సమ్ముతో, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జనం సమ్ముతో ఏర్పాటు చేసుకున్న హాల్ అదంతా కూడా, అక్కడే సమీక్షలు చేసేవాళ్ళు, అక్కడే సమీక్షలు చేసేవాళ్ళు. సో జనం సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో ఆయన జనాన్ని అడ్రస్ చేయకుండా ఒక రకంగా మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన పెద్దిరెడ్డి గారి అంశం కూడా తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారి అంశం కూడా తీసుకొచ్చారు. పెద్దిరెడ్డి గారిపైన ఏవైతే ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ అని నడుస్తూ ఉందో, ఫైళ్ళు తగలబడ్డాయో, ఖనిజాలను ఏ విధంగా దోచేశారో, గనులను ఏ విధంగా దోచేశారో, ఆయనపైన వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అవన్నీ బయటపడతా కూడా ఉన్నాయి. సో పెద్దిరెడ్డి గారిపైన చంద్రబాబు నాయుడు గారి కక్ష ఉందంట. ఆ కక్ష ఎప్పటిది కాదట, 50 సంవత్సరాల 60 సంవత్సరాల క్రితం కక్ష అంట ఇప్పుడు తీర్చుకుంటున్నారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే ఒక్కసారి మనం చూద్దాం. రాష్ట్రంలో గనులు లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడాడు. మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండేయాలని చెప్పి ప్రీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు, అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇట్టుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చెడు చేయాలా అని చెప్పి
పాపం ఆయన అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, దాని దాని మీద ఆయన మీద పడాల్సింది ఆయనను ఏమేమో ఆయన చేయాల్సింది. పాపం ఆయన పెద్దిరెడ్డి నిజంగా ఎంత అడ్డుగోలు ఆరోపణలు అంటే ఇది చూసారా. దీన్ని బట్టి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో నేను చెప్తాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్స్. క్లాస్మేట్స్గా ఉన్నప్పుడు అంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారట. ఆ కోపాన్ని అడ్డం పెట్టుకున్నట చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబం పైన కక్ష సాధిస్తూ ఉన్నారట. ఆ కుటుంబాన్ని అనగదొక్కాలని చూస్తూ ఉన్నారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ శాఖ మంత్రిగా ఉంటే ఆ శాఖ పైన కక్ష సాధిస్తారట. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అని ఒక కించపరిచి మాట్లాడడం, అంటే ఎవరో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అని మానసిక సంతృప్తి పొందడం, అంటే ఆయన స్థాయిని దిగజార్చి ఒక రకమైన మానసిక సంతృప్తిని పొందడాన్ని మానసిక వైకల్యం అంటారేమో, అంతే కదా. అంత కక్ష చూపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పైన. మరొక అంశం ఏంటంటే ఏమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొట్టారా చంద్రబాబు నాయుడు గారిని? ఎక్కడైనా ఉందా ఇది? ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా చూసామా? అసలు చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడితే కక్ష తీర్చుకోవాలి అంటే 50-60 సంవత్సరాలు పడుతుందా? తొలిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారా? 4వ సారి ముఖ్యమంత్రి. ఆయన కక్ష తీర్చుకోవాలనుకుంటే ఒక్కవేళ ఇదంతా అభూత కల్పన అనుకోండి, అంటే చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మనసులో అనుకుంటే అబ్బా ఆ ఊహే అంత బాగుంది అని ఒక సినిమాలో బ్రహ్మానందం అంటాడు చూసారా. ఆ విధంగా ఆనందం పొందుతూ ఉన్నాడు ఆయన, ఎవరో కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి అని ఊరుకుంటారా? 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పెద్దిరెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో అసలు కనిపించే ఉండేవాడు కాదు. ఆయన నిజంగానే కక్ష తీర్చుకోవాలనుకుంటే, నిజంగా ఆ ఇన్సిడెంట్ జరుగుంటే, జరిగి ఉన్నట్టయితే కాదు కదా. అరే మీ అవినీతి అక్రమాలపైన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంటే దీనికి 50-60 ఏళ్ల క్రితం ఏదో జరిగిపోయిందని అనడానికి ఏమన్నా సంబంధం ఉందా? సో ఇలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు ఎక్కడో మానసికంగా డ్యామేజ్ అయింది అనిపించదా ఎవరికైనా సరే? నేనేమి కించపరచలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పటికీ చెప్తూ ఉంటారు చిత్తూరుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చింతామోహన్ గారు, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకనొక టైంలో దివాలా చేయడానికి రెడీగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళా వేళ్లా పడితే ఏ 2 కాంట్రాక్టులు ఇప్పిస్తే అప్పుడు కోలుకున్నాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంత సంపాదించడానికి ఒక విధంగా దివాలా తీయకుండా చంద్రబాబు నాయుడు గారే సహాయ సహకారాలు అందించారు అని కూడా ఆయనే చెప్పారు. మరి ఎంతవరకు నిజమో అది కూడా తెలియదు కానీ, బట్ అలాంటిదే ఏ విధంగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? సో దీన్ని బట్టి లండన్ మందులు నిజంగా ఏమన్నా అవసరం అవుతున్నాయా అన్న చర్చలు బయలుదేరినాయి. పైగా హావభావాలు, మీడియా వాళ్ళు ఏదో 1-2 ప్రశ్నలు అడిగితే టాపిక్ డైవర్ట్ చేయకుండా అంటారు. ఆ వినుకొండ మర్డర్ రషీద్ మరణాన్ని తీసుకొస్తారు, ఆ హత్యని తీసుకొచ్చి కత్తి ఇలా తీశాడు, ఇలా నరికాడు, ఇలా లాగాడు అని హావభావాలు యాక్షన్ చేసి చూపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అండి మీరు, మాజీ ముఖ్యమంత్రి అండి మీరు, అది గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ హావభావాలు ఏంటి? సరే అది రాజకీయ కారణాలతో జరిగింది కాదు, వ్యక్తిగత కక్ష. ఆ వీడియో రాష్ట్రమంతా చూశారు, దేశమంతా కూడా చూశారు. వ్యక్తిగత కక్ష ఉండడం వల్లే అంత దారుణంగా నరికి చంపాడు జిలాని రషీద్ని. అది రాజకీయ కక్ష కాదు, ఒక్కడే కూడా వెళ్ళింది. ఒక 4 కలిసి చంపేస్తే అది రాజకీయ కక్ష అంటారు, కాదు కదా. రాజకీయ కక్ష అంటే చంద్రయ్యని పల్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టమంటే, జై జగన్కి జై కొట్టమంటే ఆయన కొట్టలేదు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నారు. పీక కోసేటప్పుడు కూడా నడ్డి రోడ్డు పైన పీక కోసి పడేశారు. అది రాజకీయ మర్డర్ అంటే, రాజకీయ హత్య అంటే. సో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఒక్కదానికి తిన్నగా సమాధానం చెప్పలే. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలపైన చెప్పలేదు. ఆ 35 మంది మర్డర్ అంటూ ఉన్నారు కదా, ఆ లిస్ట్ ఇవ్వండి అంటే దానికి సమాధానం చెప్పలేదు. ఏవైతే అవినీతి అక్రమాలు బయటపడతా ఉన్నాయో దానికి సమాధానం చెప్పలేదు. ఏదో ఆయన చెప్పాలనుకున్నది, ఆయన మానసిక సంతృప్తి కోసం పెట్టుకున్న ప్రెస్ మీట్ అది, ఆయన మానసిక సంతృప్తి. నేను చెప్పా కదా ఆహా ఎంత బాగుందో ఊహ, చంద్రబాబు నాయుడు కొట్టారంట, ఈ విధంగా పెట్టిన ప్రెస్ మీట్. సో దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆయన మానసిక పరిస్థితిపైన, ఆయన కొట్టిన డైలాగులపైన, ఆయన హావభావాలపైన ఎప్పటికైనా తీరు మార్చుకోకపోతే మరిన్ని అనుమానాలు బలపడతాయి. ఇవిడే పైన ఏదైతే పెద్దిరెడ్డి గారు కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారిని అని ఒక సంతృప్తి పొందుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ అంశంపైన మీ అభిప్రాయాన్ని కూడా కంప్యూటర్ పత్రికలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.